హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం తగ్గేదేలే అనేటువంటి ఒక సరికొత్త చిత్రంలో ఏ విధంగా హిందూ సాధువులను సన్యాసుల్ని చాలా అవమానకరంగా చూపించారో తెలుసుకోబోతూ ఉన్నాం. నిజానికి ఇలా అవతల మతం వాళ్ళు కూడా మనల్ని అవమానకరంగా చూపించడం లేదు. ఇలా ఇక్కడ మిగతా మతం వాళ్ళు మనల్ని ఏదో కొంత సాఫ్ట్గానే చూపిస్తూ ఉంటే మన మతంలోని వాళ్ళు మాత్రం ఏ విధంగా కనీస గౌరవ మర్యాదలు కూడా లేకుండా ఎంత అవమానకరంగా ఈ సినిమాలో ఒక గొప్ప పేరున్న హిందూ సాధువుని కించపరిచారో మనం తెలుసుకోబోతున్నాం. అక్కడ ఈ సినిమాలో కించపరిచింది ఎవరినో కాదు, సద్గురు. సద్గురు గురించి నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక గొప్ప హిందూ ఆధ్యాత్మికవేత్తగా సాధువుగా చలామణి అవుతూ ఉన్నారు. ఆల్రెడీ నేను సద్గురువు గారి మీద కొన్ని వీడియోలు చేయడం జరిగింది విమర్శిస్తూ. సద్గురువు గారు చెప్పేటువంటి ఆ ఫిలాసఫీతో ఆయన సిద్ధాంతాలతో నేను పూర్తిగా ఏకీభవించను. కానీ ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేసేటువంటి పనులన్నీ కూడా కేవలం ఒక హిందూ సమాజం కోసం మాత్రమే కాకుండా యావత్ సమాజం యొక్క సంక్షేమం కోసం ఆయన పాటుపడుతూ ఉన్నారు. ఆయన యోగ శాస్త్రాన్ని చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫ్రీ హిందూ టెంపుల్స్ అని ఒక మంచి మూమెంట్ స్టార్ట్ చేశారు. మరియు ఆయన సేవ్ సాయిల్ అనేటువంటి ఒక మంచి మూమెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ సద్గురువు గారి గురించి మనం అంతా ఎంత వెతికినా ఆయన యొక్క ఆశ్రమంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్టుగా విత్ ప్రూఫ్స్ ఎవిడెన్స్లు ఏమీ మనకి లేవు. కనీసం పెద్దగా రూమర్స్ కూడా ఏమీ లేవు. కాకుంటే ఆయన సిద్ధాంతాలతో మనకైతే కొంత ఏకీభవించమనుకోండి, అది తరువాత విషయం. కానీ ఆయన ఒక హిందూ గురువుగా చాలా గొప్ప గౌరవించదగిన వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఆయన ఒక గొప్ప దేశభక్తుడు కూడా. మోదీ గారు చేసినటువంటి సిఏఏ చట్టాన్ని సమర్థిస్తూ పబ్లిక్గా మాట్లాడిన ఏకైక హిందూ ఆధ్యాత్మికవేత్త అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మనం ఈ సినిమాలో ఆయన్ని ఎలా పోర్ట్రేట్ చేశారో నేను జస్ట్ కథని వివరించి మీకు చెప్తాను. ఇక్కడ సినిమా బిగినింగ్లో ఒక హీరో ఉంటాడు. హీరోకి కొంత సెక్స్ పరమైనటువంటి సమస్యలు ఉంటాయన్నమాట. ఆయన ఒక డాక్టర్ని కలుస్తాడు, సెక్స్ స్పెషలిస్ట్ని. ఆ సెక్స్ స్పెషలిస్ట్ని కలిసినప్పుడు ఆయన ఏదో మందులు ఇస్తాడు. ఆ మందులు ఇచ్చిన తర్వాత అవి సరిగా పనిచేయవన్నమాట. అప్పుడు మళ్ళీ తిరిగి ఇతను, నేను జస్ట్ అలా మీకు చూపిస్తూ ఉన్నాను, ఇతను మళ్ళీ తిరిగి ఆ డాక్టర్ దగ్గరికి వస్తాడు. అలా మళ్ళీ తిరిగి ఆ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఓహో నా మందులు నీకు పనిచేయలేదు అంటే నువ్వు ఖచ్చితంగా ప్యారడైజ్కి వెళ్ళాలి అని చెప్తాడు. ప్యారడైజ్ అంటే ఏమిటో కాదు, సద్గురువు గారి యొక్క ఆశ్రమం పేరే ప్యారడైజ్ అనమాట. సద్గురువు గారి పేరు వాడకుండా జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన్ని కాపీ కొట్టేశారు. అది కూడా చూపిస్తాను. ఇక సద్గురువు గారి ఆశ్రమం ఎంట్రీ మనం చూస్తే ఇక్కడ అందరూ ముద్దులు పెట్టుకుంటూ అందరూ విచ్చలవిడి శృంగారం చేసుకుంటూ ఉంటారు. నిజానికి సద్గురు గారి ఆశ్రమం చాలా మర్యాదపూర్వకంగా చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇలా అస్సలు ఉండనే ఉండదు. ఇక్కడ జస్ట్ నేను మీకు ఇమేజెస్ చూపిస్తూ ఉన్నాను. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, బికినీలు వేసుకొని తిరుగుతూ స్వేచ్ఛగా విచ్చలవిడి శృంగారం చేసుకుంటూ ఉంటారన్నమాట. అక్కడ సద్గురు గారి ఫోటోలు అక్కడక్కడ పెట్టి ఆయన విచ్చలవిడి శృంగారాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా కొటేషన్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఇప్పుడు మనకు వచ్చింది నాగబాబు గారు ఈ సద్గురువు గారి పాత్రలో జీవించేశారంతే. నాగబాబు గారి మీద నాకు కొంచెం గౌరవం ఉండేది. అప్పుడప్పుడు హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి కొంత సపోర్టివ్గా కామెంట్లు పెట్టేవారు. ఇంకా శ్రీరాముడి గురించి కొంత కాంట్రవర్సీల విషయంలో ఆయన పబ్లిక్గా ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయాలను పంచుకోవడం, కాస్త సమర్థించడం, అవతల వాళ్ళని ఖండించడం కూడా జరిగింది. కానీ ఈ ఒక్క పాత్రలో ఆయన నటించడంతో ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అంతా నాకు పూర్తిగా పోయింది. ఎందుకంటారా, ఒక హిందూ సాధువుని ఈ విధంగా అవమానిస్తూ సినిమా తీస్తే అందులో ఆ సినిమాలో సద్గురువు వంటి ఒక గొప్ప వ్యక్తి పాత్రను కించపరిచే పాత్రలో నటించడం ఆయనకి అవసరమా? నాగబాబు గారి
ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు హిందూ సమాజాన్ని కించపరుస్తూ అవహేళన చేస్తూ తీసినటువంటి ఈ పాత్రలో సద్గురువు పాత్ర వేసి నాగబాబు గారు యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టే సద్గురువు పాత్రని ఈ విధంగా ఆ సద్గురువు యొక్క ఆశ్రమంలో విచ్చలవిడి శృంగారం జరుగుతున్నట్టుగా, ఇంకా ఆయన ఈ సినిమాలో మనకి స్పీచ్లు కూడా ఇస్తారు, ఆ స్పీచ్లో కూడా విచ్చలవిడి శృంగారం చేసుకోండి, మీకు ఇక్కడ ఎటువంటి రూల్స్ నియమాలు లేవు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరితో నచ్చితే మీరు వాళ్ళతో వెళ్ళిపోండి అన్నట్టుగానే ఆయన స్పీచ్లు కూడా ఉంటాయన్నమాట. అదే జీవితం యొక్క పరమార్థం, అదే జీవితం యొక్క లక్ష్యం అన్నట్టుగా ఆయన స్పీచ్లు కూడా ఇస్తారు. ఇలా ఒక హిందూ సాధువుని అవమానపరిచే పాత్రలో నటించి జీవించి ఇలా చేయడం మీకు అవసరమా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఈ పాత్ర చేయకపోయినా మీకు వచ్చే నష్టం ఏమీ లేదు, మీకు కావాల్సినంత సంపద ఉంది, మీకు కావాల్సినన్ని సినిమాలు ఉన్నాయి, అవకాశాలు కూడా వస్తాయి. కానీ ఈ పాత్ర చేసి మీరు హిందూ సమాజాన్ని అగౌరవపరచడం అనేది మీ యొక్క ఇమేజ్కే కాదు హిందూ సమాజానికి కూడా చాలా పెద్ద అగౌరవం. తరువాత ఆయన విచ్చలవిడి శృంగారం చేసుకోమని చెప్తారు. చెప్పిన తరువాత తమాషా ఏమిటంటే, ఆయన తన ఆశ్రమంలో తన శిష్యులందరికీ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? వోడ్కా. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు వోడ్కా షాట్ అంటే చిన్న గ్లాస్లో వోడ్కా కొన్ని ఆల్కహాల్ మిక్స్ చేసుకుంటారు, మిక్స్ చేసుకొని ఆ షాట్ తీసుకొని అందరూ దాన్ని ప్రసాదంగా తాగుతూ ఉంటారు. సద్గురువు కూడా, ఆ సద్గురువు పాత్రలో ఉన్న నాగబాబు కూడా ఇలా ఆ షాట్లో ఆల్కహాల్ కలుపుకొని తాగుతూ అందరికీ ఆల్కహాల్ ఇస్తారు. అప్పుడు అందరూ తాగి తూలి ఆమెన డ్రగ్ తర్వాత డ్రగ్స్ తీసుకొని తర్వాత ఎవరికి నచ్చిన వాళ్ళని ఎవరో ఒక అమ్మాయిని ఎంచుకొని వాళ్ళందరూ కలిసి స్వేచ్ఛగా విచ్చలవిడి శృంగారం చేసుకుంటూ ఉంటారు. సద్గురువు యొక్క ఆశ్రమంలోనే కాదు, చాలా హిందూ సాధువుల యొక్క ఆశ్రమాల్లో కూడా జరుగుతున్నది ఇదే అన్నట్టుగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. నిజానికి ఈ సినిమా అనేది ఒక మర్డర్ మిస్టరీ. ఈ సినిమాకు మరియు సద్గురువుకి పెద్ద సంబంధం ఏమి లేదు. ఈ సన్నివేశం మాత్రం కావాలని కించపరచడానికి తీసినట్టుగానే ఉంది, కానీ ఏ విధంగా కథలో సూట్ అవ్వడం లేదు. ఇలా ఒక పెద్ద వ్యక్తిని ఇంత అవమానకరంగా చూపించేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, దీనికి ఏమైనా ఎవిడెన్సులు ఉన్నాయా అని. నిజానికి ఎవిడెన్సులు ఉంటే కేసులు పెట్టి సద్గురువుని, సద్గురువు యొక్క ఆశ్రమం మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా హిందూ సాధువుల్ని ఇలా అవమానించడం సరైందేనా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే, సద్గురువు యొక్క పాత్రలో నటించిన నాగబాబు అటుపక్క ఒక అమ్మాయిని ఇటుపక్క ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకొని ఉంటాడు. నిజానికి సద్గురు అలా ఇద్దరు అమ్మాయిల్ని పక్కన పెట్టుకొని ఉండడం అనేది నేనైతే ఎక్కడ వీడియోల్లో ఎక్కడ గమనించలేదు. ఇలా అడుగడుగున ఈరోజు సద్గురువు కావచ్చు, రేపు ఇంకొక గురువు గారు, రేపు ఇంకొక ఆధ్యాత్మికవేత్త, ఇంకొక ప్రవచనకారులు, ఇలా హిందువులకు సంబంధించిన నాయకుల్ని సాధువుల్ని అవమానించడం అనేది సినిమా వాళ్లకు మంచినీళ్ల ప్రాయం అయిపోయింది. హిందూ నాయకులు, హిందూ సాధువులు అంటే వాళ్ళకి ఒక కామెడీ క్యారెక్టర్ లాగా, ఒక కామిక్ క్యారెక్టర్ లాగా కనిపిస్తూ ఉన్నారు. అదే సమయంలో అవతల మతం వాళ్ళకి సంబంధించినటువంటి పాత్రలు ఏమైనా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని చాలా గొప్పగా, వాళ్ళు చాలా నిష్ఠాగరిష్ఠుల్లాగా, వాళ్ళు దేనికి లొంగనట్టుగా, వాళ్ళు చాలా మంచివాళ్ళులాగా అలా మంచిగా చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొట్టి మూతిపళ్ళు రాళ్ళు కొడతారు కాబట్టి. మరి ఒక ఇది ఇక్కడ ఈ ఆశ్రమాల్లో జరుగుతున్నదంతా ఇటువంటి పనులని చెప్పేసి ఈ సినిమాలో చాలా అసహ్యకరంగా చూపించడం జరిగింది. ఇప్పుడు నేను చూపించిన సీన్లోని షార్ట్స్ అన్నీ కూడా ఆ ఆశ్రమంలో జరుగుతున్నటువంటి విషయాలే అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. హరి ఓం.